ఎంపీ బండి సంజయ్ శివ రాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు విమర్శించారు. అధికారుల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో కరీంనగర్ అభివృద్ది చెందుతోందని, కానీ బండి సంజయ్ అభివృద్దికి ఆటంకంగా మారారని విమర్శించారు. మతాల పేరిట రాజకీయాలు చేస్తూ యువకుల్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. దయచేసి మేము ఒకటే కొడతా ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీ పక్షాన పార్లమెంట్ సభ్యులు గారు, మీరు దయచేసి శివ రాజకీయాలు మానండి, బ్లాక్మెయిల్ రాజకీయాలు మానాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి నిన్న జరిగిన సంఘటన ఇలా మీకు తెలుసో తెలియదో, మీరు పార్లమెంట్ సభ్యులుగా అంటే దాదాపు ప్రభుత్వంలో మీరు భాగస్వాములే. అట్లాంటి ప్రభుత్వంలో ఉండి మరి మీరు ఇలా అధికారులను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి జరగని వాస్తవాలని జరిగినాయని, కొట్టకున్నా కొట్టిండని, దూషించకున్నా దూషించిండని ఇలా అభియోగాన్ని మోపి ఇలా సమాజంలో చాలా తక్కువ చేసుకుని నువ్వే మాట్లాడుతున్నావు. ఇలా కరీంనగర్ అంతా కూడా శిరవేగం మీద అభివృద్ధి చెందుతుంది. స్మార్ట్ సిటీ పనులు నడుస్తూ ఉన్నాయి. ఒక ఐటీ హబ్ వచ్చింది. ఇలా తెలంగాణ అంతా కూడా మరి ఒక 300-400 కోట్ల రూపాయలు కరీంనగర్ నియోజకవర్గం ఇస్తే నిజంగా కూడా అంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నావు. కరీంనగర్లో ఏముందని మరి అట్లాంటి కరీంనగర్ను ఇలా మీరు అభివృద్ధికి ఆటంకాలుగా మారిపోయింది. ఇలా ఒక పార్లమెంట్ సభ్యునిగా ఉండి ఇలా అభివృద్ధికి నువ్వు ఆటంకం అయిపోయినావు. ఇలా ఇండైరెక్ట్గా నువ్వు ఇక్కడ ఉన్న యువకులందరినీ కూడా ఉపాధి లేకుండా చేస్తున్నావు. వాళ్ళ పుట్ట కొడుతున్నావు, వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నావు. కరీంనగర్లో సేఫ్ లేదు, కరీంనగర్ సేఫ్ సిటీ కాదు అని నిజంగా కూడా ఇలా తెలంగాణ అంతా కూడా అదొక మాట అయిపోయింది. ఇలా కేవలం దానికి కారణం నువ్వే. ఇలా బండి సంజయ్ గారు ఇలా మతాల పీరియడ్ మీద పిల్లలను రెచ్చగొట్టి ఇలా కరీంనగర్ శాంతిగా ఉన్న కరీంనగర్ను అశాంతిగా చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తల్లిదండ్రుల పిల్లలందరూ కూడా ఇది మీరు ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఇప్పటికైనా మీకు కనువిప్పు కలగాలి. దానికి నిదర్శనమే హుజూర్ నగర్ ఎన్నికలు. హుజూర్ నగర్ ప్రజలు తెలంగాణ రాష్ట్రం వైపు ఉన్నారని చెప్పి స్పష్టతను ఇచ్చిండ్రు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి అభివృద్ధికి సహకరించమని కోరుతా ఉన్నా.